వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో ముస్లిం మైనారిటీలు భారత చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన అమరవీరులకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. మౌలానా ముఫ్తి యారీ చౌక్ నుంచి జాతీయ రహదారి మీదుగా నేతాజీ సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను అర్పించి మా ప్రాణాలను సురక్షితంగా ఉంచుతున్న వీర జవాన్లకు నివాళులర్పించడం జరుగుతోందని, అవసరమైతే దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతామని వారు తెలిపారు. భారతీయులు చైనా ఉత్పత్తులు బహిష్కరించి బుద్ధి చెప్పాలని వారు కోరారు. చైనా ఇండియా బార్డర్లో జరిగినటువంటి దుశ్చర్య మనందరికీ తెలిసిందే. అక్కడ చైనా వాళ్ళు, చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడి మన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి దాదాపు ఒక 20 మంది సైనికులను బలిగొన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనికి దీటుగా ఇండియన్ ఆర్మీ కూడా సమాధానం ఇచ్చింది, జవాబు ఇచ్చింది. వాళ్ళకు కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేటట్టు జరిగింది. కానీ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటే చాలా బాగుంటుందని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. మేము మా ఇండియన్స్ అందరికీ మా తరఫున చెప్పేది ఏమిటంటే, ఈ రోజు నుండి చైనా వస్తువులు ఏమైనా కూడా మనం తీసుకోకుండా వాటి అన్నింటినీ బైకాట్ చేస్తే చైనా వాళ్లకు కానీ ఎవరికైనా కూడా ఒక రకమైన బుద్ధి వస్తుందని చెప్పి అనుకుంటున్నాం, ఆకాంక్షిస్తున్నాం.